మహానటి సినిమా చూస్తున్నప్పుడు క్రమేపీ తెరపై కీర్తి సురేష్ అదృశ్యమైపోయి సావిత్రే కనిపిస్తూ ఉంటుంది. అంతలా సావిత్రిని ఆవాహన చేసేసుకునేది కీర్తి సురేష్. నిజానికి ఇది అల్లాటప్ప ప్రయాస, శ్రమ, డెడికేషన్ కాదు. రెండు పిచ్చి సీన్లు, నాలుగు తిక్కగెంతులకు పరిమితమయ్యే నేటి హీరోయిన్ల తరంలో ఇలా ఒక పాత్రలోకి ఒదిగిపోవడం చాలా అపురూపం అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. నిజానికి ఒక కల్పిత పాత్రలో ఎలా నటించినా పెద్ద ఫరక్ ఉండదు, కానీ కోట్లాది మంది ప్రేక్షకాభిమానులు తన నటన ద్వారా సంపాదించుకున్న ఒక తరం మహానటిని అచ్చంగా మళ్లీ తెరపై దింపడం మామూలు విషయం కాదు. అదొక సాహసం. ఏ కాస్త తేడా వచ్చినా మొత్తం ప్రయత్నం, ఈ ప్రయోగం, సంకల్పం అభాస్పాలైపోయేది నాగశ్వన్కి, ప్రియాదత్కి. కానీ ఆ ఛాలెంజ్ని కీర్తి సురేష్ అద్భుతంగా గట్టెక్కించింది. తోటి హీరోయిన్లు ఆమెను ఇప్పుడు తల పైకెత్తి చూడాల్సిందే. ఆమెను చూస్తుంటే అనుకోకుండా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మనకు గుర్తొస్తాడు. ఎవరో మీకు పాటకు అర్థమైపోయి ఉంటుంది. మొన్నటికి మొన్న వరకు ఒక అల్లాటప్ప హీరోయిన్ అనుకున్న తాను ఏ రేంజ్ నటన చూపించిందో ఒక సాదా సీదా చిన్న హీరో ఎంఎస్ ధోని బయోపిక్లో ఇలాగే ఇరగదీశాడు. సావిత్రి ఇప్పుడు మన లోకంలో లేదు, ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. కొత్త తరానికి ఆమె తెలియదు, కానీ ధోని ఇప్పటికీ ఫీల్డ్లో బంతిని ఇరగబాధేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ తెరపైకి దింపడం ఆవిష్కరించడం అంత ఈజీ కాదు, కానీ సుశాంత్ దాన్ని చేసి చూపించాడు. ధోని వంటి లెజెండ్ పాత్రను అచ్చు గుద్దేశాడు. ఆ సినిమా గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, కానీ సుశాంత్ ఎలా నటించాడు, తన బ్యాటింగ్ స్టైల్ కూడా విభిన్నం. పెద్ద టెక్నిక్ ఏమీ ఉండదు. ప్రత్యేకించి ధోని హెలికాప్టర్ షాట్ వంటివి ధోని మార్క్స్. తాను మాట్లాడే తీరు, పెద్దగా భావాలు పలకని మొహం, మరీ అవసరమైతేనే ఒక చిన్న నవ్వు, అది నవ్వో కాదో కూడా తెలియనంతగా, మరీ ముఖ్యంగా ధోని నడక, క్రీజ్ లో నిలబడే విధానం, షాట్లు కొట్టే స్టైల్, ఎడమ బొటన వేలితో చెమట తుడుచుకునే పద్ధతి దాకా సుశాంత్ పెర్ఫెక్ట్ గా అనుకరించాడు అన్నారు ఇండస్ట్రీ పెద్దలు. అయితే ఆ సినిమా కథలో పెద్ద కాన్ఫ్లిక్ట్లు, పెద్ద డ్రామా, ఘర్షణ వంటి ఉండవు కాబట్టి సినిమా పెద్దగా రంజింప చేయలేదు. సుశాంత్ శ్రమకు అనుకున్నంత పేరు రాలేదు. సచిన్ సినిమా అదో టైపు డాక్యుమెంటరీ. బయోపిక్ అంటే అచ్చంగా పాత్రను ఇమిటేట్ చేయాలని ఏమీ లేదు. కథను ఆసక్తికరంగా నడిపితే చాలు, కానీ ప్రేక్షకుడు తనకు తెలిసిన ఒరిజినల్ పాత్రను, ఆ నటనను పోల్చి చూస్తాడు. ఒడ్డు పొడవు, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కనుక సేమ్ అనిపిస్తే కథ మరింత రక్తి కడుతుంది. మనకు తెలిసిన ఒక ఉదాహరణ గాంధీ. ఎక్కడి గాంధీ రూపం, కలర్, నడక, మాట తీరు ఎక్సెట్రా ఎక్కడి బెన్ కింగ్స్లే. కానీ తను పూర్తిగా గాంధీ వీడియోలు చూసి చూసి గాంధీని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. చంద్రముఖిలా మారిన గంగల, కింగ్స్లే గాంధీగా మారాడు. పర్ఫెక్ట్ నటన. నిజానికి సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ రూపంలో కానీ వర్ణంలో కానీ స్మితతో ఏ పోలిక ఉండదు. అసలు సిల్క్ స్మిత కళ్ళలో కురిపించే వగలు, పెదవి విరుపులో చూపించే వయ్యారం, నవ్వులో కనిపించే కాంక్ష ఎవరితో సాధ్యం? కానీ విద్యాబాలన్ గరిష్ట స్థాయిలో ట్రై చేశాను. కానీ ఈ సినిమాలో డర్టీ పిక్చర్స్ చూపించడానికే నిర్మాత అధికంగా ప్రయత్నించడంతో విద్యాబాలన్ శ్రమకు పెద్ద గుర్తింపు నోచుకోలేదు. అలాగే మేరీ కామ్, ప్రియాంక బాగా కష్టపడింది. రూపురేఖల్లో ఏ సాపత్యం లేకపోయినా కథా గమనం, ఆమె నటన, గట్రా అన్ని కవర్ చేసేసాయి. బాగ్ మిల్కా బాగ్ మూవీలో ఫ్లయింగ్ సిక్ పాత్రలో ఫర్హాన్ బాగా సూట్ అయ్యాడు. మహానటిలో కీర్తి సురేష్ కు దీటైన ప్రశంసలు. జమినీ గణేషన్ పాత్ర పోషించిన దుల్కర్ కూడా దక్కే. తనకు భలే ఛాన్స్ దొరికింది. అమి పేరిట మాధవి కుట్టిపై తీసిన సినిమా ద్వారా మంజు వారియర్ కూడా పెద్దగా గుర్తింపు నోచుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవాలి. లక్ష్మీ పార్వతి సినిమా ఏమీ వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఒక వైఎస్, ఒక ఎన్టీఆర్ బయోపిక్స్ దర్శకులకే కాదు, ఆ పాత్రని పోషించే వాళ్లకు ఒక ఛాన్స్, ఒక పరీక్ష. కెవిపి పాత్రలో రావు రమేష్ నటిస్తాడనేది ఒక వార్త. లెట్ అస్ వెయిట్ అండ్ సి వీళ్ళందరూ ఎలా బయోపిక్లు తీస్తారో. ఎలాగైనా నాగ్ అశ్విన్, కీర్తి సురేష్, దుల్కరే కాదు మొన్న సుశాంత్ కూడా బాగా చేశాడు అన్నారు సినీ విశ్లేషకులు.